సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవం పురస్కరించుకుని స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ఢిల్లీకి చేపట్టిన భారత్ తీరంగా యాత్ర ప్రచార కార్యక్రమానికి వినాయక నగర్ కార్పొరేటర్ శ్రీమతి క్యానం రాజ్యలక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు కలుపుతూ ఢిల్లీకి చేరడం అభినందనీయమని, అలాగే కీసరలో పూజా కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని అన్నారు. అన్నా అందరు ఒకసారి ఇట్లా స్ప్రెడ్ అయితే కరెక్ట్ పిక్చర్ కొంచెం ఇట్లా బ్యాక్ వెళ్ళదు ప్లీజ్ ఒక్కటొక్క స్నాప్ గురించి భారత్ మాతా కీ జై. ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని అమ్మవారి బోనాలు. యావత్ సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా పండగలాగా ఉత్సవంగా చేసుకునేటువంటి రోజు. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో సికింద్రాబాద్కే కాదు తెలంగాణకు అంతరికి కూడా భారతదేశానికి యావత్ ప్రపంచానికి మంచి జరగాలని, కోవిడ్ ఏదైతే చివరి దశల్లో మనం పోరాటం చేస్తున్నాం అది ఇంకా విజయవంతమై కోవిడ్ ముక్త భారత్ కోవిడ్ ముక్త ప్రపంచం ఏర్పడాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సహకరిస్తున్నటువంటి ఏదైతే వ్యాక్సిన్ బూస్టర్ డోస్ నడుస్తుందో వాళ్ళందరినీ కూడా కలవడం కోసం, వ్యాక్సిన్ ఉద్యమం ప్రపంచంలోనే అతిపెద్దమైన ఉద్యమం, 200 కోట్ల డోసులు ఇప్పటివరకు పూర్తయినటువంటిది ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు, మన దేశ చరిత్రలో కూడా ఇది మొదటిసారి. నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని, భారతదేశం వ్యాక్సిన్ ఉత్పత్తే కాకుండా ఈ యొక్క దేశ ప్రజలకు ఉచితంగా అందరూ కూడా ఏదైతే వ్యాక్సిన్ ఎత్తే చేయడం జరుగుతుందో దాని విషయంలో పార్టీ కార్యకర్తలందరం కూడా అన్ని కేంద్రాల్లో వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళను ప్రోత్సహించి ఉత్సాహపరిచి వాళ్ళ పరామర్శించి ఏదైతే కోవిడ్ వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్తుండేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము రావడం జరిగింది. నాతో పాటు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి మేడ్చల్ ఏదైతే జిల్లా కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గత విచిత్రమైందంటే గత సంవత్సరం నరగా ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు కొందరు పూర్తిగా ఏదైతే సమర్పిత భావంతో 1.5 సంవత్సరం నుంచి అందరికీ కూడా వ్యాక్సిన్ వేయించడం, వ్యాక్సిన్ వాళ్ళ విషయంలో పరామర్శించడం, వాళ్ళ సమస్యలను ఎప్పుడు తెలుసుకోవడం, ఆ డేటా మెయింటైన్ చేయడం,
ఏదైతుందో ఒక అద్వితీయమైనటువంటి పనిచేస్తున్నటువంటి మా కార్యకర్తలను కూడా అభినందించి కలిసి రాబోయేటువంటి రోజుల్లో అందరికీ మంచి